కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్లో 92 లక్షల రూపాయలతో సీసీ రోడ్ వాటర్ వర్క్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సమస్యలు ఈ లాక్డౌన్ సమయంలో పూర్తి చేస్తామని, ప్రజలందరూ ఇంట్లో ఉండడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సమస్యలు త్వరగా పూర్తి చేస్తామని, ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి మహమ్మారిని తరిమి కొట్టాలని, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. 90 లక్షల రూపాయలతోనే రోడ్లు కానీ వాటర్ వర్క్స్ కానీ వాళ్ళ కూకట్పల్లి డివిజన్లో ఇలా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాటర్ సమస్య కొన్నిటిల్లో కనిపెట్టేటువంటిది ప్రైవేట్ లైన్ రామాలయం రోడ్డు వెంకట్రకాలు కానీ ఇక్కడ రామాయనగర్ కానీ ప్రశాంత్ నగర్ కానీ అన్నింటిలో నీరు రావాలనే ఆలోచనతో ఇక్కడ సాయంత్రం చేసినా జంక్షన్ కలుపుతాం. అదేవిధంగా రోడ్లు కూడా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా కూకట్పల్లి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేయాలి. ప్రజలు ఇప్పుడు లాక్డౌన్గా ఇళ్ళలు ఉంటారు కాబట్టి వర్క్ కూడా మంచి జరుగుతాయి పెంపుతుంది అనే ఆలోచనతోనే బాలనార్ బ్రిడ్జి కానివ్వండి, అదేవిధంగా అంగడ్రబా 7 ప్లేస్ బ్రిడ్జి కానివ్వండి, ఇవి ఉన్నటువంటి ఇనాగ్రేషన్ కాన్షియస్లో సుమారు 10 కోట్ల రూపాయలతో ఇప్పటికే మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇమీడియట్గా వర్కులు చేస్తాం. ఎందుకంటే వెదర్ కూడా 52 డిగ్రీ ఉన్నది కాబట్టి 42, 41 వచ్చిన తర్వాత రోడ్లను ఏమని అంటా ఉన్నాం. 80 పరిస్థితుల్లో 15 రోజులు అన్ని రోడ్లు వేస్తాం. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ముఖ్యమంత్రి చెప్పేదాన్ని కూడా మీరు ఆలోచన చేసి లాక్డౌన్ ఎంతవరకు పొడిగిస్తాం ద్వారా సహకరించండి. మీకున్న సమస్యలను పరిష్కరించే విధంగా ఇవాళ నిరుపేద బ్రాహ్మణులు ఇవాళ అదేవిధంగా క్రైస్తవులు ఇవాళ ఉదయంలో క్రైస్తవులు కూడా ఇవాళ మనము పాస్టర్స్కి ఇవ్వబోతా ఉన్నాం. ముస్లింస్ పెద్దలకు ఇచ్చాం, ఇప్పటికే 10,000 మంది దాకా ఇచ్చాం. ఇప్పుడు బ్రాహ్మణులకు అన్ని డివిజన్లో బ్రాహ్మణులకు కూడా ఇవ్వమన్నా బ్రాహ్మణులకు కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పేరు చెప్పిన బ్రాహ్మణులకు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల మన దగ్గర ఉన్నటువంటి భారత సంస్కృతి ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులు ఉన్నంత గొప్పగా ఏ దేశంలో లేరు. ఎందుకంటే మన భారతీయులకు ఒక మనస్తత్వం, ఒక ప్రేమ అభిమానం ఉన్నటువంటి దేశం ఏది ఉందంటే అది భారతదేశం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారి ఎవరికైనా ఈ ఆపద వచ్చినా ఆదుకునేటటువంటి మనస్తత్వం మన ప్రజలకు ఉంది కాబట్టి అందరూ కూడా అన్ని స్వచ్ఛత సంస్థలు ఎంతోమంది ముందుకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు సాయం చేసి ఇలా మన పట్టుబట్టేసి ప్రజలను కాపాడుకున్నారు. ఇంకా కూడా లాక్డౌన్ 17 దాకా పౌరించింది కాబట్టి అందరూ కూడా సహకరించి మనం అడుగుతా ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది జరగదు. ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ప్రజలను కాపాడుకుంటాం, ఎవరిలో ఆకలి చావు చావద్దు, అన్ని రకాలుగా సాయం చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎట్టి పదిలో ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలా చూస్తాం కాళేశ్వరం కానీ ఇలా మేము మన సిద్ధిపెట్టి ఉన్నటువంటి ఎక్కడ కూడా రైతులను కాపాడే ప్రభుత్వం మనది. నీళ్ళు ఎవరు కలలు కూడా నీళ్ళు కలలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే ఆ నీళ్లు చూసినా బుద్ధి తెచ్చుకోవాలి కదా. వాస్తవం చెప్పాలి వాళ్ళు కనీసం 45 రోజుల కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఇవాళ వచ్చి బయటకు వచ్చి కనీసం ప్రజలను కాపాడుకుందామని, ప్రజలకు సేవ చేద్దామనే తపన లేదు కానీ విమర్శల గురించి ఇస్తున్నారు. ఇది బాధాకర విషయం. ఇది ఒక దేశానికి ఒక యుద్ధం చేసే విషయం. 3వ ప్రపంచ యుద్ధం వస్తున్నట్టుగానే ఇవాళ మనం యుద్ధం చేసేదానికి ఒక రుణాంతం యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి అంత సహకరించే టైంలో విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం మీద. ఇవాళ దేశ ప్రధాని కానీ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రిని మెచ్చుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఏమో ప్రజల సేవ చేయకుండా ఉన్నటువంటి విమర్శలు ఇప్పించారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఇలా చేస్తూ ఉన్నారంటే ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, మేము ఇంత లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా మేము కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం.